శ్రీ సాయినాథాయ నమః శ్రీ సాయి సచ్చరిత్రము 37వ అధ్యాయము ప్రస్తావన చావిడి ఉత్సవము హేమత్ పంతు ఈ అధ్యాయంలో కొన్ని వేదాంత విషయములు ప్రస్తావించిన బిమ్మట చావిడి ఉత్సవముల గురించి వర్ణించుచున్నాడు ప్రస్తావన శ్రీ సాయి జీవితము మిగుల పావనమైనది వారి నిత్యాకృత్యములు ధన్యములు వారి పద్ధతులు చర్యలు వర్ణింపకు అలివి కానివి కొన్ని సమయములందు వారు బ్రహ్మానందముతో మైమరచడివారు మరికొన్ని సమయములందు ఆధ్యాత్మిక జ్ఞానంతో తృప్తి పొందడివారు ఒక్కొక్కప్పుడు అన్ని పనులను నెరవేర్చుచు ఎట్టి సంబంధము లేనట్లు ఉండేవారు ఒక్కొక్కప్పుడు ఏమీ చేయనట్లు కనిపించినప్పటికీ వారు సోమరి కానీ నిద్రులు కానీ కనిపించేవారు కారు వారు ఎల్లప్పుడూ ఆత్మానుసంధానము చేసేవారు వారు సముద్రము వలె శాంతముగా తొనకక ఉండునట్లు కనిపించినను వారి గాంభీర్యము లోతు కనుగొనరానివి వర్ణనాతీతమైన వారి నైజము వర్ణింపగలవారెవరు పురుషులను అన్నదమ్ముని వలె స్త్రీలను అక్కచెల్లెళ్ల వలె చూస్తూ ఉండేవారు వారి శాశ్వత సత్కలమును బ్రహ్మచార్యమును అందరెరిగిన వారే వారి సాంగిత్యమున మనము కలిగిన జ్ఞానము మనము మరణించు వరకు నిలుచునుగాక ఎల్లప్పుడూ హృదయపూర్వమగు భక్తితో వారి పాదములకు సేవ చేసేదముగాక వారిని సకల జీవకోటి యందు చూసేదముగాక వారి నామము ఎల్లప్పుడూ ప్రేమించదముగాక వేదాంత సంబంధమైన దీర్ఘోపన్యాసము చేసిన పిమ్మట హేమత్ పంతు చావడి ఉత్సవమును వర్ణించుటకు మొదలుపెట్టెను చావడి ఉత్సవము బాబా శయనశాలను ఇదివరకే వర్ణింతిమి వారు ఒకనాడు మసీదులో ఇంకొకనాడు చావడిలోను నిద్రిస్తుండేవారు మసీదుకు దగ్గరలోనే చావడి రెండు గదులతో ఉండేది బాబా మహాసమాధి చెందు వరకు ఒకరోజు మసీదులోను ఇంకొకరోజు చావడిలోను నిద్రించుచుండేది 1910 డిసెంబర్ 10వ తేదీ నుండి చావడిలో భక్తులు పూజాహారతులు జరప మొదలుపెడతిరి బాబా కటాక్షముచే దీనిని ఇప్పుడు వర్ణింతుము చావడిలో నిద్రించు సమయమున రాగానే భక్తులు మసీదులో గుమ్మగూడి కొంతసేపు మండపంలో భజన చేసేవారు భజన బృందము వెనుక రథము కుడివైపు తులసి బృందావనము ముందర బాబా వీని మధ్య భజన జరుగుచుండెను భజనయందు ప్రీతిగల స్త్రీ పురుషులు సరి అయిన కాలమునకు వచ్చుచుండిరి కొందరు తాళములు చిడతలు మృదంగము కంజార మద్దలు పట్టుకొని భజన చేయుచుండేవారు సూదంటు రాయి వలె సాయిబాబా భక్తులందరినీ తమ వద్దకు ఈడ్చుకునేవారు బయట బహిరంగ స్థలములో కొందరు దివిటీలు సరిచేయుచుండిరి కొందరు పల్లకిని అలంకరించుచుండిరి కొందరు బెత్తములను చేత ధరించి శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై అని కేకలు వేయుచుండిరి మసీదు మూలలు తోరణములతో అలంకరింపబడుచున్నవి మసీదు చుట్టూ దీపములను వరుసల కాంతులు వెలదలుతూ ఉండేవి బాబా గుర్రము శ్యామకర్ణ సజ్జితమై బయట నిలుచుచుండెను అప్పుడు తాత్యపాటిల్ కొంతమందిని వెంట పెట్టుకొని వచ్చి బాబాను సిద్ధముగా ఉండమని చెప్పేవారు బాబా నిశ్చలముగా కూర్చునేవారు తాత్యపాటిల్ వచ్చి బాబా చంకలో చేయి వేసి లేవనెత్తుతుండేవారు తాత్య బాబాను మామ అని పిలిచేవాడు నిజముగా వారి బాంధుత్వము మిక్కిలి సన్నిహితమైనది బాబా శరీరముపై మామూలు కఫిని వేసుకొని చంకలో సటకా పెట్టుకొని చిలుమును పొగాకును తీసుకొని పైన ఉత్తరీయమును వేసుకొని బయలుదేరుటకు సిద్ధపడుతుండ్రి పిమ్మట తాత్య జలతారు షెల్లాను బాబా ఒడిపైన వేసేవారు అటు పిమ్మట బాబా తన కుడి పాదము బొటన వేలుతో దునిలోని కట్టెలను ముందుకు త్రోసి కుడి చేతితో మండుచున్న దీపము నార్పి చావడికి బయలుదేరువారు అన్ని వాయిద్యములు మోగిడివి మతాభామందు సామానులు అనేక రంగులు ప్రదర్శించుచూ కాలెడివి పురుషులు స్త్రీలు బాబా నామము వాడుచు మృదంగము వీణల సహాయంతో భజన చేయుచు ఉత్సవంలో నడుచుచుండిరి కొందరు సంతనముతో నాట్యమాడుచుండిరి కొందరు జెండాలను చేతబట్టుకుని ఉండిరి బాబా మసీదు మెట్లపైకి రాగా బాల్తారులు శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై అని కేకలు పెట్టుచుండ్రి బాబా కిరుపక్కల చామరములు మొదలగునవి పట్టుకొని విసురుచుండిరి మార్గమంతయు అడుగులకు మడుగులను పరిచేవారు వానిపై బాబా భక్తుల కేలూతతో
నడుచేవారు. తాచాయడమ చేతిని మహల్సాపతి కుడి చేతిని బాబు సాహెబ్ భుజో శిరస్సుపై ఛత్రమును పట్టుకొని నడిచేవారు. ఈ ప్రకారముగా బాబా చావడికి పయనమగుచుండెను. బాగుగాను పూర్తిగాను అలంకరించిన ఎర్ర గుర్రము శ్యామాకర్ణ దారి తీయుచుండెను. దాని వెనుక పాడువారు, భజన చేయువారు, వాయిద్యములు మోగించువారు, భక్తుల నలుమూలలుండేది. వారి హరినామస్మరణతో బాబా నామస్మరణతోనూ ఆకాశము బద్దల ఉన్నట్లు మారుమోగుచుండెను. ఈ మాదిరిగా శోభాయాత్ర మసీదు మూల చేరేసరికి ఉత్సవంలో పాల్గొనే వారందరూ ఆనందించుచుండిరి. ఈ మూలకు వచ్చేసరికి బాబా చావడి వైపు ముఖం పెట్టి నిలిచి ఒక విచిత్రమైన ప్రకాశంతో వెలిగేవారు. వారి ముఖము ఉదయ సంధ్య వలె లేదా భాను బాలభానుల వలె ప్రకాశించుండెను. అచ్చట బాబా ఉత్తరము వైపు ముఖము పెట్టి కేంద్రీకరించిన మనసుతో నిలబడేవారు. వారెవరినో పిలుచుటకు కనిపించేది. సమస్త వాయిద్యములు మ్రోగుచున్నప్పుడు బాబా తన కుడి చేతిని కిందకు మీదకు ఆడించేవారు. అట్టి సమయంన కాకా సాహెబ్ దీక్షత్ ముందుకు వచ్చి ఒక వెండి పళ్ళెంలో పువ్వులు గులాల్ పొడిని తీసుకొని బాబాపై పెక్కుసార్లు చల్లుచుండెను. అట్టి సమయం మందు సంగీత వాయిద్యములు వాని శక్తి కొలది ధ్వనించుచుండెను. బాబా ముఖము స్థిరమైన ద్విగుణీకృత ప్రకాశముతోనూ సౌందర్యముతోడను వెలుగుచుండెను. అందరు ఈ ప్రకాశమును మనసారా గోలుచుండిది. ఈ దృశ్యమును ఆ శోభను వర్ణించుటకు మాటలు చాలవు. ఒక్కొక్కప్పుడు ఆనందమును భరించలేక మహల్సాపతి దేవత ఆవేశించిన వాని వలె నృత్యము చేయువాడు. కానీ బాబా యొక్క ధ్యానమే మాత్రము చెదరక ఉండేది. చేతిలో లాంతరు పట్టుకొని తాత్యపాటీలు బాబాకి ఎడమ పక్కన నడుచుండేవాడు. భక్త మహల్సాపతి కుడివైపు నడుచుతూ బాబా సెల్లయంచుచూ పట్టుకొనుచునేవారు. ఈ ఉత్సవం ఎంత రమణీయంగా నుండినది వారి భక్తికి చెప్పననివి కానిది. ఈ పల్లకీ ఉత్సవము చూచుటకు పురుషులు, స్త్రీలు, ధనికులు, పేదలు గుమిగూడుచుండిరి. బాబా నెమ్మదిగా నడుచుచుండెను. భక్తి ప్రేమలతో భక్త మండలి బాబాకి ఇరుపక్కల నడుచుచుండేవారు. వాతావరణమంతయు ఆనందపూర్ణమై ఉండగా శోభయాత్ర చావడి చేరుచుండెను. ఈ దృశ్యము ఆ కాలము గడిచిపోయినవి. ప్రస్తుతము కానీ ఇక ముందు కానీ ఈ దృశ్యమును కనలేము. అయినను ఆ దృశ్యమును జ్ఞప్తికి తెచ్చుకొని భావన చేసినచో మనస్సుకు శాంతి తృప్తి కలుగును. చావడిని బాగుగా అలంకరించుచుండిరి. దానిని తెల్లని పైకప్పుతోనూ నిలువటద్దపుతోనూ అనేక రంగుల దీపములతోనూ వేలాడగట్టిన గాజు బుడ్డీలతోనూ అలంకరించుచూ ఉండిరి. చావడి చేరగానే తాత్యా ముందు ప్రవేశించి ఒక ఆసనం వేసి బాలీస్ నుంచి బాబాను కూర్చుండబెట్టి మంచి అంగారక తొడిగిన బిమ్మట భక్తులు బాబాను 1000 విధముల పూజించుచుండిరి. బాబా తలపై తురాయి కిరీటమును పెట్టి పూలమాలలు వేసి మెడలో నగలు వేయుచుండిరి. ముఖమునకు కస్తూరి నామమును మజ్జన బొట్టును పెట్టి మనస్ఫూర్తిగా బాబా వైపు హృదయానందముగా చూచడివారు. తలపై కిరీటము అప్పుడప్పుడు తీయుచుండేవారు. లేనిచో బాబా దానిని విసిరివేయునని వారి భయము. బాబా భక్తుల అంతరంగమును గ్రహించి వారి కోరికలకు లొంగి ఉండేవారు. వారు చేయుదానికి అభ్యంతరం పెట్టేవారు కారు. ఆ అలంకారముతో బాబా మిక్కిలి సుందరముగా కనిపించుచుండిరి. నానా సాహెబ్ నిమోన్కర్ గిర్రిన తిరుగు కచ్చుల చిత్రమును పట్టుకొని ఉండెను. బాబు సాహెబ్ జో ఒక వెండి పళ్ళెంలో బాబా పాదములు కడిగి హర్షపాద్యములు అర్పించి చేతులకు గంధము పూసి తాంబూలం నిచ్చుచుండెను. బాబా గద్దపై కూర్చొని ఉండగా తాత్యా మొదలకు భక్తులు వారి పాదములకు నమస్కరించుచుండిరి. బాలీస్పై ఆనుకొని బాబా కూర్చొని ఉండగా భక్తులు ఇరువైపులా చామరులతో విసనకర్రతో విసుచుండిరి. అప్పుడు శ్యామ చిలుమును తయారు చేసి తాత్యాకు ఇవ్వగా అతడు ఒక పీల్చి బాబాకి ఇచ్చుచుండెను. బాబా పీల్చిన పిమ్మట భక్త మహల్సాపతికి ఇచ్చడివారు. తదుపరి ఇతరులకు లభించుచుండెను. జడమగు చిలుము ధన్యమైనది. మొట్టమొదట అది అనేక తప పరీక్షలు కాగవలసి వచ్చెను. కుమారులు దానిని తొక్కుట, ఎండలో ఆరబెట్టుట, నిప్పులో కాల్చుట వంటివి సహించి తుదకు అది బామవద్దు హర్షస్పర్శకు నోచుకున్నది. ఆ ఉత్సాహము పూర్తి అయిన పిమ్మట భక్తులు పూలదండలను బాబా మెడలో వేసేవారు. వాసన చూచుటకు పువ్వులను, గుత్తులను చేతులకిచ్చేవారు. బాబా నిర్వహమోటము అభిమాన రాహిత్యముల కవతారమగుటచే ఆ అలంకరణములను కానీ మర్యాదలను కానీ లెక్కపెట్టువారు కారు.
భక్తులందుగల అనురాగములచే వారి సంతృష్టి కొరకు వారి ఇష్టానుసారము చేయుటకు ఒప్పుకొనుచుండరి. ఆఖరుకు బాపు సాహెబ్ జో సర్వలాంఛనములతో హారతి ఇచ్చేవాడు. హారతి సమయమున భాజాభతంత్రి మేళతాళములు స్వేచ్ఛగా వాయించువారు. హారతి ముగిసిన పిమ్మట భక్తులు ఆశీర్వాదము పొంది బాబాకు నమస్కరించి ఒకరి తర్వాత ఒకరు తమ తమ ఇండ్లకు పోవుచుండిరి. చిలుము అత్తరు పన్నీరు సమర్పించిన పిమ్మట తాత్యా ఇంటికి పోవుటకు లేవగా బాబా ప్రేమతో అతనితో ఇలా నేను నన్ను కాపాడుము, నీకు ఇష్టమున్నచో వెళ్ళుము, కానీ రాత్రి ఒకసారి వచ్చి నా గురించి కనుగొనుచుండుము. అట్లనే చేయుదు నన్ను తాత్యా చావడి విడిచి గృహమునకు పోవుచుండెను. బాబా తన పరుపును తానే అమర్చుకునేవారు. 50-60 దుప్పట్లను ఒకదానిపై ఇంకొకటి వేసి దానిపై నిద్రించువారు. మనము కూడా ఇప్పుడు విశ్రమించదము. ఈ అధ్యాయమును ముగించకముందు భక్తులకు ఒక మనవి. ప్రతిరోజు రాత్రి నిద్రించుటకు ముందు సాయిబాబాను వారి చావడి ఉత్సవమును జ్ఞప్తికి తెచ్చుకొనవలెను. 37వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. 5వ రోజు పారాయణము సమాప్తము.